అందరికీ నమస్కారం. తెలంగాణ జనసమితి పార్టీ నుంచి నా పత్ని అయిన శ్రీమతి వందరి లావణ్య గారికి కోదండరామ్ సార్ అభిమానంతో ఇవాళ బీఫామ్ ఇవ్వడం జరిగింది. నేను నామినేషన్ సబ్మిట్ చేశాం. ఏదైతే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి దుర్మార్గమైన పాలనకు చరమగీతం పాడాలని ఈ జనసమితి పార్టీ ఆవిర్భావం జరిగింది. దీనికోసం ప్రజల ఒక అందరి సపోర్ట్ అందరి మాకు బాగానే ఉంది. సెవెంత్ డివిజన్ నుంచి మేము చిల్కానగర్ నుంచి పోటీ చేస్తున్నాం. కాబట్టి చిల్కానగర్లో ఉన్న సమస్యలు గత పాలకులు ఏమి పట్టించుకోకుండా రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ తర్వాత గ్రేవ్యార్డ్ కానీ అస్తవ్యస్తంగా నల్లని టైంకి రాక గత కార్పొరేటర్ ఏది పట్టించుకోక చిల్కానగర్లో జరిగిన ఎటువంటి అభివృద్ధికైనా మేము తోడుంటామని చెప్పి మాకు ఓట్లేసి గెలిపించామని చిల్కానగర్ ప్రజల్ని అందరూ మేము వేడుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ డబ్బులు పంపకడం చేయడము కేసీఆర్ గారు అది అతి తొందరగా ఎలక్షన్లకు రావడము ఈ కరోనా టైంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతూ డబ్బులు లేక ఎల్ఆర్ఎస్ పెట్టి ఇంకా అయినా పీడిఎం జనరల్ పీడిఎం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరం కలిసి మా పార్టీని గెలిపించండి. మా రాష్ట్రంలో ఉన్న ఎక్కడైనా సరే నేను తెలంగాణ జనసమితి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. కాబట్టి మీరు అన్ని అందరూ కోరేది ఏంటంటే రాష్ట్రంలో తెలంగాణ జనసమితి పార్టీ వస్తేనే అందరికీ మేలు జరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు జరుగుతాయి, అన్నీ మనం కోరుకున్న తెలంగాణ వస్తుంది. ఆయన చెప్పే బంగారు తెలంగాణ కాదు, అసలు బతుకు తెలంగాణ లేకుండా చేసిన ఇటువంటి కేసీఆర్ పాలన దుర్మార్గమైన పాలనని మనం అంతం చేయాలి. కాబట్టి అందరు తెలంగాణకు మద్దతు ఇవ్వండి, జనసమితికి మద్దతు ఇవ్వండి. జై తెలంగాణ. ఈరోజు బీఫామ్ సబ్మిట్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది ఏమనగా ప్రస్తుతం పాలనలో అవినీతి జరుగుతున్న పార్టీల నుంచి ప్రశ్నించే గొంతు కోదండరామ్ సార్ లాంటి టీజేఎస్ పార్టీలు ఉండాలి. వాళ్ళని గెలిపించండి, మమ్మల్ని గెలిపించండి. మీకు జరుగుతున్న అన్యాయాన్ని ఎల్లప్పుడూ ఎల్లవేళలా మేము మీతో ఉండి పోరాడి మీ సమస్యలను తీరుస్తామని హామీ ఇస్తున్నాము. సెవెంత్ డివిజన్ చిటుకానగర్ బంగరి లావణ్య.